టీచరే సర్వస్వం కాబట్టి టీచర్ చెప్పిన అన్నీ కూడా టీచర్నే కాన్సన్ట్రేట్ చేసేది పిల్లవాడు. పిల్లవాడు పక్కకు తిరిగిండి అనుకుంటే ఒక్క నిమిషంలో దెబ్బ పడుతుంది అనేది భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. టీచరు ఒక టన్స్ ఆఫ్ నాలెడ్జ్తో క్లాస్కి వచ్చేది. ఇప్పుడు చైల్డ్ ఈజ్ కమింగ్ విత్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, నాట్ టన్స్, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మన టీచర్గా మేము వెళ్తున్నాం అంటే స్పూన్ ఆఫ్ నాలెడ్జ్తో వెళ్తున్నాం. ఇప్పుడు ఒక ఓషన్లో స్పూన్ పెడితే అందులోకి వెళ్ళి నీళ్ళు తీసుకోగలమే తప్ప మనం నీళ్ళు ఇవ్వలేం. అట్లాగే పిల్లవాడికి అవసరమైంది గ్రహించలేని శక్తిలో టీచర్ ఉన్నప్పుడు ఈ యొక్క స్పూన్ నాలెడ్జ్ పిల్లవానికి రీచ్ కావటం లేదు. టీచర్ బాధ్యత ఎట్లా ఉండాలి సార్ అలాంటి సందర్భంలో? 40 మంది పిల్లలు నేర్చుకున్నవన్నీ నేను నేర్చుకోవడం అంటే వీని జీవితం సరిపోదు. కానీ పిల్లల్ని గమనించినప్పుడు మన ట్రైనింగ్లో నేర్చిన సైకాలజీ కానీ ఫిలాసఫీని కానీ అప్లై చేసి పిల్లలకు ఇది ఇష్టం ఉంది అని అనుకుంటే వాడు ఎంత నేర్చుకొని వచ్చినా వాని ఇష్టాన్ని గమనించి కనుక విద్య బోధన మొదలు పెడితే అందరూ మనం చెప్పింది వినడానికి ఇష్టపడతారు.